మన ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నానండి. దేవునికి మహిమ కలుగుని గాక. మరి ఒక నూతన దినంలో దేవుడు మనల్ని ఇలాగందరినీ కూడా సమకూర్చినందుకు నేను ప్రభుని ఎంతైనా మరి స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరిని బట్టి కూడా ప్రభు నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభ దినం దేవుడు మన కొరకు మరి దాచి ఉంచిపెట్టినటువంటి చక్కటి మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది క్షణాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, అందరూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచన భాగాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? దేవునికి మహిమ కలుగునిగాక. ప్రియ దేవుని జనాంగమా, దేవుని సంఘమా, ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి చక్కటి మాటను మనం కొద్ది క్షణాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం. అందరం కూడా ఆసక్తి కలిగి ఈ మాటలను అంగీకరించుదాం. ప్రభు మీ అందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆమెన్. చూడండి ప్రియులరా, దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు అని ఈ లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక దేవుడు మన పక్షమున ఉన్నట్లయితే, దేవుడు మనతో కూడా ఉన్నట్లయితే మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో, దేవుడు మన పక్షమున ఉంటే మనకు ఎటువంటి దీవెనలు కలుగుతాయో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది క్షణాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, అలాగనే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుకుందాం. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా. దేవునికి మహిమ కలుగునిగాక. ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు మనం కొద్ది క్షణాలు చాలా జాగ్రత్తగా విందాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి చదవబడిన లేఖన భాగంలో ఉన్న మాటలను మనం కొద్ది క్షణాలు ఆలోచించినట్లయితే, ఈ సందర్భంలో మనకి సిరియా రాజు ఇశ్రాయేలీల మీద సైన్యానికి వస్తున్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో మరి ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తున్నటువంటి ఆ తరుణంలో మరి వీరి వేసినటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు అన్నీ కూడా వారికి త్రిప్పి కొట్టినట్లుగా సిరియా రాజుకు వినబడినప్పుడు, అసలు వీరి వెనకాల ఏదో బలమైనటువంటి ఆయుధం ఉందని, అసలు ఇశ్రాయేలీలు పలుమార్లు తప్పించబడటానికి వారి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏదో ఉందని తెలుసుకొని, తన సేవకులందరినీ కూడా యుద్ధానికి మరి సమకూర్చబడటానికి ముందుగా మరి అక్కడ ఉన్నటువంటి సేవకులను పిలిచి ఆయన అడుగుతున్నటువంటి మాట ఏంటి అనంటే, సిరియా రాజు కల్లోల పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడుగగా. ఈ మాటలు మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి శత్రువుగా ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వస్తున్నటువంటి సిరియా రాజు హృదయంలో కల్లోలం మొదలైంది. ఎందుకనంటే అతడు ఎంతగానో యుద్ధ నేర్పరితనం ఉండి ఉండవచ్చు, అతని పక్షాన అనేక మంది సైన్య సమూహం ఉండి ఉండవచ్చు, కానీ ఎన్నిసార్లు వచ్చినా అతని ఆలోచన మాత్రం త్రిప్పి కొట్టబడుతుంది. ఎన్నిసార్లు వచ్చినా ఇశ్రాయేలీలు కాపాడబడుతున్నారు, ఇశ్రాయేలు రాజు వెనకాల ఏదో ఒక బలమైనటువంటి హస్తం ఉందని సిరియా రాజు గమనించినప్పుడు, మరి సేవకులను పిలిచి అడుగుతున్నటువంటి సందర్భం, వారి పక్షమున వహించినది ఎవరు అనేటువంటి విషయాన్ని అక్కడ అతడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, సిరియా రాజు హృదయంలో కల్లోలం మొదలైంది, సిరియా రాజు హృదయంలో మరి భయము మొదలైంది, అసలు ఏదో బలమైన బాహువు వారి వెనకాల ఉందన్నటువంటి విషయాన్ని అతడు గమనిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమ, ఈ యొక్క ధ్యానాంశాన్ని మనం జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే, మరి సిరియా రాజు పక్షాన ఉన్నది ఎవరు అనంటే, ప్రియులారా, జీవము కలిగిన దేవుని మరి దేవుని సేవకుడుగా ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త మరి గమనించినట్లయితే, పలుమార్లు దేవుని సన్నిధిలో ఉండి మొరపెట్టి దేవుని యుద్ధం నుంచి వచ్చేటువంటి వర్తమానాన్ని ఇశ్రాయేలీలకు మరి తెలియపరుస్తూ ఇశ్రాయేలు రాజుకు పలుమార్లు బోధిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాట హెచ్చరికలన్నీ కూడా పాటిస్తూ మరి ఇశ్రాయేలీలు పలుమార్లు తప్పించబడుతూ ఉన్నారు. ఇది అతని వెనకాల ఉన్నటువంటి
ఒక బలమైన హస్తం. దేవుని సన్నిధి మరి ఇశ్రాయేలీల పక్షాన ఉంది, దేవుని సన్నిధి దైవజనుడి పక్షాన ఉంది, దేవుని యొక్క కృప వారి పక్షాన ఉంది. కనుక శత్రు గుండెల్లో భయము కల్లోలము కలవరము మొదలవుతూ ఉన్నాయి. ఈ మాటలు వింటుండగా గమనించండి ప్రియులారా, మరి సిరియా రాజు ఈ విషయాన్ని తెలుసుకోగానే మరి సైన్యాన్ని సిద్ధపరచుకొని అసలు మరి వారి వెనకాల ఉన్నది ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మరి ఎలీషా ప్రవక్తను పట్టుకోవటానికి వచ్చినప్పుడు మరి తన పనివాడైనటువంటి గెహజీ ఉదయాన్నే లేచి చూస్తూ ఉండగా మరి ఆ సైన్య సమూహం అంతా కూడా విస్తారముగా నలుదిశల మరి ఆవరించి వారిని పట్టుకోవటానికి వచ్చిన సంగతిని మరి గమనించినటువంటి ఈ యొక్క ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడైన గెహజీ గమనిస్తూ ఉండగా ఉదయాన్నే లేచి చూసినటువంటి భయంకరమైన దృశ్యాన్ని దైవజనుని యొద్దకి వర్తమానాన్ని తీసుకొని వెళ్ళి చాలా కలవరంతో పరిగెడి ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా దైవజనుడా, ఇదిగో అక్కడ చూస్తే విపరీతమైనటువంటి సైన్యం ఉంది, మనల్ని పట్టుకోవటానికి వచ్చారని కలవరపడుతూ ఉన్న సందర్భంలో దైవజనుడైనటువంటి ఎలీషా గారు చెప్పిన ఒక చక్కటి మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి ప్రియులారా, 16వ వచనం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడలారా, మరి దైవజనుడైన ఎలీషా మరి ఈ విషయం ఆయన యుద్ధకు వచ్చినప్పుడు దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే కంగారుతో కల్లోలముతో పరిగెత్తుకువచ్చిన గెహజీకి అతడు చెప్తున్న మాట, భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు, దేవునికి మహిమ కలుగునిగాక. మన పక్షమున వారి కంటే అధికులైనటువంటి వారు ఉన్నారని చెప్పి గెహజీకి ప్రార్థన చేయగానే అతడి కండ్లు తెరవబడ్డాయి. తరువాత ఎలీషా చుట్టూ అగ్ని పర్వత తములు రథములు రౌతులు ఉండుట గెహజీ చూశాడు. ఈరోజు ఈ లేఖన భాగాల్ని మనం వింటూ ఉండగా దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే అక్కడ వాస్తవానికి అనేక మంది సైన్యము శత్రుముఖ ఆవరించి ఉన్నప్పటికీ, నలుదిశల శత్రుముఖ ఉన్నప్పటికీ, మరి అక్కడ ఉన్నటువంటి రాజుకి కల్లోలము కలవరము ఉన్నప్పటికీ కూడా దేవుని మరి దైవజనుడైనటువంటి దేవుని ప్రవక్త మరి దేవుని పక్షాన ఉన్నటువంటి ఈ యొక్క ఎలీషాకి నెమ్మది ఆదరణ కలిగేటువంటి మాటలు మాత్రమే మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ఎందుకంటే వారి కంటే అధికులైన వారు మన పక్షాన ఉన్నారని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియులరే గమనించండి, ఈరోజు మిమ్మల్ని కలవరపరిచేటువంటి మరి నలుదిశల మిమ్మల్ని భయమావరించినప్పటికీ కూడా ప్రభు మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎటువంటి విరోధి అయినా కూడా మరి విరోధత్వం ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పక్షాన ఉంటే వారెవరిని మన ఛాయలకు రాకుండా కాపాడగలిగిన గొప్ప సమర్థుని దేవునిగా మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మరి యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచన భాగంలో ఇలాగ వ్రాయబడి ఉంది. చూడండి నేను చదువుతాను ఈ విషయాన్ని. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా దేవునికి స్తోత్రం కలుగునిగాక. ప్రియ దేవుని సంగమా, గమనించండి ఈ మాటలను మనం చాలా జాగ్రత్తగా గనక ఆలోచించినట్లయితే మరి రాజైనటువంటి హిజ్కియా గారు మరి అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలైన వారందరితో కూడా వారు భయముతో దిగులుతో కలవరంతో ఉండి మరి అష్షూరు రాజు అతని సైన్యంతో యుద్ధానికి వస్తున్నాడని తెలిసినప్పుడు అందరూ జడిసి కలవరపడుతున్న సందర్భంలో హిజ్కియా గారు వారిని ధైర్యపరుస్తూ చెప్పిన మాట ఏంటంటే, అష్షూరు రాజుకైనను అతని సైన్య సమూహానికైనను మీరు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మాంస సంబంధమైన బాహువే వారికి అండ, మరి మనకు మాత్రం యుద్ధాలు చేయుటకు అన్ని విషయాలలో మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. ప్రియ దేవుని సంగమ, గమనించండి అనేకమైనటువంటి మరి ఈ లోక అధికారం కలిగినటువంటి వారు, ఈ లోకములో బలము చాతుర్యము అన్ని కలిగినటువంటి వారు మన మీదకి ఒకవేళ శత్రువులుగా వస్తూ ఉన్నప్పటికీ
మనకి ఈరోజు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్న మంచి మాట ఏంటంటే, మీరు భయపడవద్దు. ఆనాడు హిజ్కియా గారు జనులను ధైర్యపరిచాడు. అధైర్యంతో ఉన్నవారిని భయపడకండి, దిగులు పడకండి, జడియకండి. మన పక్షమును ఉన్నవారు మరి దేవుని సేవకులు, దేవుని మరి కృపగలిగినటువంటి దేవుని హస్తము మనకు తోడుగా ఉంది. కాబట్టి వారికి మాంస సంబంధమైన బాహువే అండ, మనకు మాత్రం యుద్ధాలు చేయటానికి మన దేవుడు మన పక్షమును వహించాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. దేవుని మాటలు వింటున్న ప్రియులారా, గమనించండి. మరి ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచన భాగంలో మనం చదువుకున్నట్లయితే, దయచేసి మీరందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. ఇలాగ వ్రాయబడి ఉంది, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి అగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ప్రిసంగమా గమనించండి, మరి గొల్యాతు మరి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేయటానికి మరి యుద్ధము చేయటానికి దినదినము వచ్చి కేకలు వేసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మరి ఇశ్రాయేలు ప్రజలు సౌలు కూడా భయకంపితుడై ఎవరు యుద్ధము చేయటానికి మరి ధైర్యం చాలక అందరూ వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో దావీదు గారు మరి గొల్యాతు మీదకి యుద్ధానికి సిద్ధపడి వెళ్తూ అతడు చెప్పిన చక్కటి మాట ఈరోజు దేవుడు మనకు చెప్తున్నటువంటి మాటను బట్టి మనం ఎంతైనా ధైర్యపడవలసిన అవసరం ఉంది. ఏమని అంటే, మే ఈ యొక్క సైన్యాన్ని జయించడానికి, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని జయించడానికి నాకు ఏమీ అవసరం లేదని చెప్పి అతడు ఏమీ పెద్ద మరి ఆయుధాలు కానీ అవి కానీ చేతపట్టకుండానే వెళ్ళి మరి దావీదు గారు పలుకుతున్నటువంటి మంచి మాట ఏంటి అని అంటే, యెహోవా నామం పేరిట నేను యుద్ధానికి వస్తున్నాను, నా పక్షమున ఉన్నవాడు గొప్ప దేవుడు. హల్లెలూయా. నేను దేవుని నామములో ఆయన నా పక్షమును ఉన్నాడు గనుక నేను ధైర్యంతో వస్తున్నానని యుద్ధానికి వెళ్ళాడు. ప్రియ సంగమా, 6 మూరల జానడు ఎత్తున్నటువంటి గొల్యాతు మీదికి అందరూ భయపడిన తరుణంలో దేవుడు నా పక్షాన ఉన్నాడని ధైర్యం కలిగినటువంటి దావీదు ముందుకు వెళ్ళాడు. యుద్ధంలో ఒక గొప్ప జయాన్ని పొందాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీతో కూడా ప్రభు ఈ దినాన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? ఈరోజు మిమ్మల్ని కలవరపెట్టే సమస్య ఉందా? కల్లోల పెట్టే వేదన మీకు ఉందా? మీ కుటుంబంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా? లేకపోతే ఏ విషయంలో అయినా మీరు వేదన పడుతూ ఉన్నారా? ఈరోజు ఈ మాటలను మనల్ని ధైర్యపరచడానికి విశ్వాసంతో ఈ మాటలను స్వీకరించండి. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సందర్భాల్లో అన్నీ కూడా భయాన్ని కలవరాన్ని మరి కలిగించేటువంటి సందర్భాలు సమస్యలే. అయినప్పటికీ కూడా దేవుడు నా పక్షాన ఉన్నాడనుకొని ఎవరైతే ముందుకు వెళ్ళారో వారి పక్షాన ప్రభు ఉండి గొప్ప కార్యాలు జరిగించాడు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే, దేవుడు వారి పక్షాన లేడు గనుక సిరియా రాజుకి కల్లోలం ఎదురైంది. కానీ నా పక్షాన ఉన్నాడనుకున్నటువంటి దైవజనునికి నెమ్మది సమాధానం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగుని కాక. శత్రువుకేమో కల్లోలం కలవరం, దేవుని నమ్మిన నీకేమో సమాధానం నెమ్మది. గమనించండి ప్రియులారా, అలాగనే హిజ్కియా జనులను ధైర్యపరుస్తూ ఉన్నారు. జనులందరూ ధైర్యం చెడిన స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడని తెలుసుకున్న హిజ్కియా గారి మాటల మీద నమ్మకం ఉంచారు. హిజ్కియా నమ్మకముతో మరి అందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు. ధైర్యం చెడినటువంటి వారందరికీ ధైర్యాన్ని ఊరటను కలిగించేటువంటి మాట హిజ్కియా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే దావీదు గారు కూడా మరి విశ్వాసముతో దేవుడు నా పక్షాన ఉన్నాడు గనుక నేను యుద్ధానికి వస్తానని చెప్పి సవాలుతో కూడినటువంటి మాటను విసిరి ఆయన గొప్ప జయాన్ని పొందాడు. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రపంచం అంతటా కూడా కలిగిన సమస్యలు, ఒకటి అధైర్యం ప్రతి మనిషిలో, ఒకరికి నెమ్మది లేకపోవటం, మరి ఒకటి అపజయాలు కలుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే దేవుడు మన పక్షాన ఉంటే నెమ్మది కలుగుతుంది, దేవుడు మన పక్షాన ఉంటే మనకి ధైర్యం కలుగుతుంది, దేవుడు మన పక్షాన ఉంటే మనకు ఎల్ల వేళ్ళ విజయమే కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునిగాక. దేవుడు మనకి జయాన్ని ఇవ్వటానికి మన పక్షాన ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు అన్ని స్థితుల్లో ఎక్కడైనా ఓటమి చూస్తూ ఉన్నావేమో, అపజయాలు నీకు కలుగుతూ ఉన్నాయేమో, అధైర్యం నిన్ను వెంటాడుతూ ఉందేమో, లేకపోతే నెమ్మది లేకుండా అసమాధానంతో నువ్వు ఉన్నావేమో, ఈ మాటలు వింటూ ఉండగా దేవుడు నిన్ను ధైర్యపరచడానికి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవడు? ఈరోజైనా ప్రభు పక్షాన నీవు చేరు. ప్రభుని నీ పక్షాన రమ్మని వేడుకో. నువ్వు ఆయనను కలుగు చేసుకోమని బ్రతిమాలుకో. ప్రభు పాదాల యొద్ద కూర్చుండి మోకరిల్లు. నిశ్చయంగా ప్రభు నీ పక్షాన ఉంటాడు, నీకు జయాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, నెమ్మదిని కలుగ చేస్తాడు. అంత మాత్రమే కాదు, గొప్ప
జయాన్నిచ్చి అన్ని రీతులుగా నిన్ను విజయోత్సాహములతో ఊరేగింపచేస్తాడు. అంతటి సమర్థుడు నీ పక్షాన ఉన్నాడు. ఈరోజు లేరు అనుకున్నట్లయితే, ప్రభు నా పక్షాన లేడేమో అని నువ్వు అనుకున్నట్లయితే, ఒకవేళ నీలో ఏవైనా దేవునికి ఆయాసకరమైన మార్గాలుండి నీ పక్షాన లేడు అని కలవరపడుతున్నావేమో, నీవు ఏ క్షణంలో అయినా ప్రభు నీ పక్కకు రమ్మని ఆహ్వానిస్తే నీ యొద్దకు వచ్చి నిన్ను ధైర్యపరచగలిగిన ప్రభువు మన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ దినమందైనా దేవుని సన్నిధిలోనికి రా. ఆయన యొద్దకు వచ్చి ప్రభుని అడుగు, నా పక్షాన నీ ఉండు ప్రభు అని నువ్వు వేడుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను కలుగ చేసుకొని ప్రతి విషయంలో నీకు నెమ్మదిని ధైర్యమును జయాన్నిచ్చి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. తలలు వంచుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. నాయన, ఈ శుభవేళ మీరు మాతో మాట్లాడిన చక్కటి మాటలను బట్టి స్తుతిస్తున్నాం. నిజమే తండ్రి, నీవు మా పక్షాన ఉంటే మాకు విరోధి ఎవరయ్యా? ఇదిగో నీవు మా పక్షాన ఉంటే మాకు ఎల్లవేళ జయమే కలుగుతుందని మాట్లాడిన దేవుడు. నిజమే తండ్రి, అధైర్యము, అసమాధానము, నాయన అపజయాలు మేము చూస్తూ ఉన్నాం. నాయన, ఈ మాటలు విని విశ్వసిస్తూ ఉండగా మాలో ఒక గొప్ప ధైర్యము నెలకొనున్నట్లుగా, నాయన మాలో ఒక గొప్ప సమాధానం ఆవరించినట్లుగా, నాయన మేము తలపెట్టినటువంటి ప్రారంభించిన పనులలో తండ్రి మా ఉద్దేశాలలో నాయన సంపూర్ణంగా జయమే కలుగునట్లుగా ఈ మాటలు మా వినికిడిలో మీరు ఆశీర్వాదకరంగా మార్చమని తండ్రి, ఈ మాటల ద్వారా మా జీవితాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని, ఈ మాటలకు విధేయులమై తండ్రి నీ నామమును నాయన మేము నా ప్రభువ గణపరుస్తూ ఉండగా నీ కృప ద్వారా మా అందరి మీద నీ హస్తాన్ని ఉంచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దయచేసి ఈ మాటలు వింటూ ఉండగా అందరూ కూడా ఈ మాటలను హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ప్రభువిచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు, మరి ప్రభువిచ్చేటువంటి దీవెనల కొరకు ప్రభు పక్షాన ఉండమని మీరు వేడుకొనండి. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.